వందేళ్ల వెండి తెర చెబుతున్న 97 బంగారు దర్శకుని కథ. ఇట్స్ అ పాత్ బ్రేకర్. హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తుకు ఎదిగిపోయారు. అ వండర్ఫుల్ పర్సన్. డిక్షనరీ. ఆయన సినిమాలకు వెళుతున్నాము అంటే భక్తితో వెళతాం. మనిషి సక్సెస్ వెనక అతను ఒక ఆడది ఉంటుందని చెప్పే మాట అంటే కూడా మనుగడని వెనక అతనే ఒక స్త్రీ ఉంటుంది. నలుగురు ఉంటే ఈ దేశం మాత్రం సమాజాన్ని అది భగవంతు తెలుస్తున్నాడు. దానికోసం ఎక్కువ ఆరాటపడకుండా ఆర్టిస్ట్ గా మనతో కలిసి అందంగా యాక్ట్ చేసి చూపిస్తారు. ఒక్క రియాక్షన్ ఆయన ఒక చెప్పే విధం అండ్ 100% లెవెల్లో చేసి చూపిస్తే ఒక 20-30%లో చేసేవాళ్ళు అనిపిస్తుంది. ఆయన అనుకున్నది వచ్చే వరకు తపస్సు అనే పేరుతోటి తెలుగు చలనచిత్ర సినిమాలో సినిమాలు తీయటం అనేటువంటి పని కోసం ఆవిష్కరించారు, అవతరించారు. అందుకే విశ్వనాథ్ గారు విశ్వ యశస్వి. విశ్వనాథుడి వల్ల వెండితెరకి, వెండితెర వల్ల విశ్వనాథుడికి గౌరవం పెరిగింది. సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసమే కాదని, మానవాళికి మంచి చేసే సాధనం కూడా అని ఆయన నిరూపించారు. నేను సినిమా అనేటువంటి ఒక బస్సు పట్టుకుని సినిమా చూసే ప్రేక్షకులు అనేవాళ్ళు భక్తులు అనుకుని నేను ఒక బస్సు నడిపే డ్రైవర్. నేను ఏం చేయాలి? ఈ విశ్వదర్శనం అనేది నాకు పెద్దగా ఇష్టమైన విషయం కాదు. ఇది జనార్దన్ మహర్షి ప్రోద్బలం చేత ఆయన మనసులో పుట్టిన ఒకటువంటి ఒక ఆలోచన. దానికి ఆయనే నీరు పోసి నారు పోసి ఆయనే ఎరువు వేసి చేసుకుంటున్నటువంటి ఒక కార్యక్రమం. ఇందులో ఇదంతా ప్రపంచానికంతా తెలియాలి నేను ఎవరినో అనేటువంటి దురుద్దేశం నాకు లేదు. నేనేదో నా బతుకు నేను బతుకుతూ గుప్పు గుట్టుగా హాయిగా ఉంటున్న సమయంలో ఇట్లాంటి ప్రయత్నం అనేది ఏదో పాస్టరిటీకి పనికి వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటే అనుకుని చేసే ఈ పనులన్నీ నేను ఏ పని చేసినా నా పిల్లలకు నాకు పనికొచ్చేట్టుగా నేను చేసుకోవాలి. కానీ ఇదేదో ఉద్ధరిస్తారు ఎవరో అని చెప్పి చేయకూడదు. చేయవలసిన అవసరం అంటే అది అభిమానుల యొక్క వాళ్ళ కోరిక ప్రకారం కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎక్కడ కూర్చొని ఇక్కడే ఈ ఫోటోగ్రాఫ్ తీయాలని ఆయన ఎట్లా అనుకున్నాడో అట్లాగే కొన్ని అభిమానులను మనం అభిమానుల యొక్క కోరిక తీర్చాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఘట్టం కాదు తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. యాక్చువల్గా నేను ఉంటే నిమిత్త మాత్రుణ్ణిగా ఇది బుక్కిష్ లాంగ్వేజ్లో చాలా ఎటికెట్ తెలిసిన వాడు సభా మర్యాద కోసం మాట్లాడిన మాట కాదు. నేను మనస్ఫూర్తిగా ఈ సాయం సంచిలో చెప్తున్నటువంటి నిజమైన వార్తలు ఇవన్నీ కూడా మీరు నమ్మాలి. ఈ సందర్భంలో జనార్దన్ మహర్షి గారికి వాళ్ళ టీం అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞుడిని. అందుట్లో ఇంత పనిలో ఉండి భరణి గారు వచ్చి ఈ సందర్భాన్ని చక్కగా దీన్ని ఒక మంచి అందం కల్పించినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు. అష్టాలు పలకట్లేదు ఎందుకునో ఎందుకని ఏమై పక్కన లేనా సైలెన్స్ అండ్ అందరికి కూడా నాకు ప్రతిజ్ఞతలు. థ్యాంక్ యూ. విశ్వదర్శనం అంటే విశ్వనాథ్ గారు దర్శించిన సమస్త విషయాల్ని మనం దర్శించడం. ఇది ఒక తమాషా అయిన జనార్దన్ మహర్షికి చాలామంది
దర్శకులకి అభిమానులు ఉంటారు, కానీ కొంతమందికి భక్తులు ఉంటారు. అలాగా విశ్వనాథ్ గారికి అంత కోటి భక్తుల్లో జనార్దన్ మహేశ్వరుడు. ఏదో ఒకటి అంటే ఈ ఇన్స్పైర్డ్ సో మచ్ ఇండస్ట్రీకి అతను రావడానికి ప్రధాన కారణం విశ్వనాథ్ గారు. వచ్చాక అతను రచయిత అయ్యాడు, దర్శకుడు అయ్యాడు. ఇవాళ కేవలం తన ప్రేమను వ్యక్తపరిచే ప్రేమ అనకూడదు, దాని కృతజ్ఞతనే అనండి, గురుభావాన్ని పట్ల ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక అద్భుతమైన సాధనంగా డాక్యుమెంటేషన్ ఆఫ్ విశ్వనాథ్ గారి లైఫ్ని ఇంకో కోణంలో, కొత్త కోణంలో. ఎందుకంటే విశ్వనాథ్ గారు జగద్విఖ్యాతులు, ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా సినిమాకి కావ్య గౌరవం కల్పించిన మహానుభావుడు. అందువల్ల ఆ సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి వాళ్ళు మేము ఆయనకి కృతజ్ఞత రుణపడి ఉంటాం. సో ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది, మంచి రికార్డ్. ఎందుకంటే మనకి ముఖ్యంగా భారతీయులకి అందున తెలుగు వాళ్ళకి చరిత్ర పట్ల పెద్ద అవగాహన కానీ దాన్ని దాచుకోవడం అట్లాంటివి ఏం లేదు. మన తాతగారి ఫోటో ఏ మన దగ్గర ఉండకపోవచ్చు. అలా కాకుండా వచ్చిన టెక్నాలజీని యూస్ చేసుకుంటూ ఇవాళ ఒక అద్భుతమైన విషయాన్ని రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసి శాశ్వతంగా ఉంచేశాడు. అందుకని జనార్దన్ మహర్షి నిర్మాత కూర్చోబెట్టలేదు. ఎందుకంటే ఈ ఇందులో ఎంత డబ్బు వస్తుందో భగవంతుడు తెలియాలి. కీర్తి రావచ్చు కానీ డబ్బు చెప్పలేము. ఏమో రావాలని కోరుకుంటూ ఇలాంటి ప్రయత్నాలకి జనరల్గా ఎవరు ఆర్థికమైన సపోర్ట్ ఇవ్వరు, కమర్షియల్గా ఉన్నంత. కానీ వివేక్ రావడం అనేది కూడా గొప్ప విషయంగా భావిస్తూ ఈ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను రావడం పెద్ద విషయం కాదు సార్, నా ఇది మెమరీ ఫర్ మీ. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా డైరీలో రాసుకోవడానికి పనికొస్తాయి అని చేత మరొకసారి మీ పక్కన కూర్చునే యోగాన్ని కల్పించినందుకు నమస్కరిస్తూ శుభం భూయాత్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్కి గౌరవం కలిగించే ఈ ప్రాజెక్ట్ని తీసుకుని ఈ ప్రపోజల్తో జనార్దన్ మహర్షి గారు మా దగ్గరికి వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటగా ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశాన్ని మాకు కల్పించిన విశ్వనాథ్ గారికి, ఆయన పక్కన కూర్చునే అదృష్టాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు. ఇది తప్పకుండా అందరినీ అలరిస్తుందని ఆశిస్తుంది. థ్యాంక్ యూ. 19వ ఫిబ్రవరి 19వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ టీజర్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను టీవీ ఛానల్స్లోను రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలంటే ఇలా మైకులో కాదు, ఒక మైకంలో మాట్లాడాలి. ఆయన సినిమాలో మమైకమై మాట్లాడాలి. నేను మా అమ్మ, నిజంగా చెప్పాలంటే మా అమ్మ విశ్వనాథ్ గారికి భక్తురాలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మే ఓ సీత కథ, సిరి సిరిమువ్వ, చెల్లెలి కాపురం, ఉండమ్మ బొట్టు పడతా, ఈ కథలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు. నాకు అలా చిన్నప్పటి నుంచి కూడా విశ్వనాథ్ గారి సినిమా కథలు చెప్తూ పెంచింది. ఆ తర్వాత నేను సాగర సంగమం సినిమా చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ డైరెక్టర్ అవుదామని మాత్రం కాదు, ఆయన దగ్గర అసిస్టెంట్గా కుర్రాడుగా ఉంటారు కదా, గొడుగు పట్టడం లేదా ఆయనకు చెప్పులు వేయడం ఇలాంటి ఒక పని చేయాలనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇది ఒక ప్రేజ్. ఆ తర్వాత నేను చెన్నై వచ్చి రోజు ఆయన ఇంటి ముందు అలా నిలబడి చూస్తూ వెళ్ళేవాడిని. తర్వాత నా జీవితంలో సరికొత్త మలుపు తనికెళ్ళబర్ని గారి రూపంలో వచ్చింది. ఆయన నాకు గురువు, దైవమై నన్ను అసిస్టెంట్గా ఆయన దగ్గర నేను 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను రైటర్ అయ్యాను. రైటర్గా నేను ఆల్మోస్ట్ 100 సినిమాలు రాశాను. 2011లో నేను ఒక సొంత బ్యానర్ నిర్మించి దేవస్థానం అనే సినిమా విశ్వనాథ్ గారితో తీయడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా విశ్వనాథ్ గారు డైరెక్టర్ కాదు, హీరో. ఆయనతో సినిమా తీయడమే అంటే జీవిత ఆశయంగా పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఈ నెల తర్వాత ఇలా విశ్వదర్శనం అని, ఇది యాక్చువల్గా ఆయన ఆటోబయోగ్రఫీ కాదు, ఏమీ కాదు. నిజం చెప్పాలంటే ఇది విశ్వనాథ్ గారి గురించి కాదు,
ఇండియాలో ఒక మహాదర్శకుడి గురించి, అతను చేసిన సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఉంది, అంటే వరకట్నం సైడ్ కావచ్చు, లేకపోతే స్త్రీల విషయంలో కావచ్చు, సంగీతం విషయంలో కావచ్చు, నృత్యం విషయంలో కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ అన్నింటిలో ఎంత ఇంపాక్ట్ ఒక డైరెక్టర్ క్రియేట్ చేశాడు. అందుకే ఈ సినిమాని మేము ఎలా చెప్పామంటే ఒక వెండితెరే చెప్తుంది. ఇప్పటివరకు వెండితెర మీద ఎందరో మహాదర్శకులు కథలు చెప్పారు, వాళ్ళందరినీ మేము చూపిస్తాం. కానీ వెండితెర మొదటిసారిగా నేను ఒక బంగారు దర్శకుని కథ చెప్తున్నానని వెండితెర చెప్పే కథ ఇది. ఈ కథలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, విశ్వనాథ్ గారి సినిమాలు వాటి వల్ల సొసైటీలో జరిగిన అద్భుతమైన విషయాలు. రెండు, ఆయన పర్సనల్ లైఫ్లో ఎంత చక్కగా, ఎంత దానిమంటారంటే ఆధ్యాత్మికంగా, ఎంత నీతిమంతంగా జీవితాన్ని గడిపారు, ఏ కాంట్రవర్సీస్ లేకుండా. అందుకే ఇది ఒక హనుమంతుడు చెప్తున్న రాముడి కథలా చేసాం మేము. ఈ సినిమాకి నాకు వెన్నంటి నిలిచిన విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపెట్ల గారు, వీళ్ళు నాకు స్నేహితులు. నేను వీళ్ళకు ఒక సినిమా రాస్తున్నాను, కానీ నేను వెళ్ళి మొదటిసారిగా ఏమడిగానంటే, సార్ నేను ఇలా అనుకుంటున్నాను విశ్వదర్శనం అని, మీరు నా వెనకుంటే బాగుంటుంది అన్న మరుక్షణం మరో మాట మాట్లాడకుండా వాళ్ళు నా భుజం తట్టి, ఇంతవరకు ఈ సినిమా నాకు రైట్ అండ్ లెఫ్ట్ లాగా విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఉండి ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఇది నేను అద్భుతంగా తీశానని మాత్రం అన్నాం. ఇది ఏంటంటే నా రామాయణం. రాముడు రామాయణంలో ఏం జరిగిందో దాన్ని మొల్ల ఒకలా రాశారు, వాల్మీకి ఒకలా రాశారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒకలా రాశారు, కానీ రామాయణం రామాయణమే. అలాగే విశ్వనాథ్ గారి మీద ఎవరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఇంకా మిగులుతుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ సినిమా. సో ఫిబ్రవరి 19వ తేదీ ఆయన పుట్టినరోజు, ఆ శుభ సందర్భంగా మేము ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నా కళా తపస్వి గారికి సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం ఎంతో అభిమానించే, గౌరవించే దర్శకులు విశ్వనాథ్ గారు. అందరిది అభిమానం, గౌరవం అయితే ఒక వేరే లెవెల్ ఆఫ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తితో ఈ డాక్యుమెంటరీని తీశారు జనార్దన్ మహర్షి గారు. మై స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, నన్ను ఈ బ్యూటిఫుల్లీ డాక్యుమెంటెడ్ డాక్యుమెంటరీలో ఒక భాగం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో త్రూఅవుట్ వచ్చే బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్స్ కానీ, అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెండితెరకి నా వాయిస్ని ఇచ్చాను. వెండితెర మాట్లాడుతుంది ఈ సినిమాలో, సో వెండితెరకి గొంతు నేను అయ్యాను ఈ సినిమాలో. చాలా ఆనందంగా ఉంది. ఐడ్ లైక్ టు విష్ విశ్వనాథ్ గారు అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, అండ్ విశ్వదర్శనానికి ఆల్ ది బెస్ట్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmylooks.